కాంగ్రెస్ నేతలకు రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా తెలియదన్నారు మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిందని చెప్పారు. కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ దేవ చేశారు. వాళ్ళ కనీసం ఏమైతుందో తెలియదు రాష్ట్రంలో. వాళ్ళు ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టిండ్రు, మేము గెలిస్తే ఆరోగ్యశ్రీల మోకాలు చిప్పి ఆపరేషన్ చేస్తాం. అది ఎప్పుడు అయిపోయింది, ఇప్పటికి 1000 మందికి అయిపోయింది. మరి అవగాహన కూడా లేదు. సిద్దిపేట సర్కారు దవాఖానలో ఎంతమందికి అయింది మోకాలు చిప్పి ఆపరేషన్? వేములవాడలో ఎంతమందికి అయింది? సిరిసిల్లలో ఎంతమందికి అయింది? గజ్వేల్లో ఎంతమందికి అయింది? సర్కారు దవాఖానలో పైసా ఖర్చు లేకుండా మోకాలు చిప్పి ఆపరేషన్ చేసి ఉంచుకొని కడుపు నిండి అన్నం పెట్టి ఫిజియోథెరపీ చేసి మంచిగా చేసి ఇంటికి తోలుతున్నాం. వాళ్ళకి అయింది తెలియదు, కాంది తెలియదు. వాళ్ళ మేనిఫెస్టో గట్టున్నది. వాళ్ళ కనీసం ఏమైంది?